ఉదయకాలం లేవడం ద్వారా అనేకమైన దీవెనలు మరి పరిశుద్ధ గ్రంథముల పాత నిబంధనల నుండి కొత్త నిబంధనల నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఇస్ ద వే టు బి హెల్తీ వెల్తీ వైజ్ అని ఇలాంటి మాటలు మనం వింటాం. కానీ అది మాత్రం కాకుండా వాక్యం నుండి మీకు ఎత్తి పట్టి చూపెట్టినాను. వేకునే లేచి దేవుని వెతకడం, ఉదయకాలము దేవుని కృపను పొందుకోవడం, ఉదయకాలమే నీ కంఠస్వరాన్ని దేవునికి వినిపించడం, ఉదయకాలము నీవు దేవుని వెతికినప్పుడు దేవుని ప్రత్యక్షతల్ని కలగడం, దేవుని నీకు మరి తన దీవెనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా వాక్యంలో ఉంది. కనుక చాలామంది తీర్మానాలు చేసుకున్నారు ఎప్పుడు లేవడానికి, ఉదయం లేవడానికి. కనుక మరి మన సంఘం అలా ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరు కూడా అలా చేయాలని మరి నేను కూడా ప్రార్థిస్తూ కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయకాల ఆశీర్వాదం ఆది కాండం 24 అధ్యాయంలో మనకందరికి తెలుసు అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు మరి భార్యను వెతకడానికి వెళ్తున్నాడు. ప్రార్థనాపరుడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు మరి ఒక స్త్రీని వివాహం కొరకు వెతకడానికి వెళ్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తం వెతుకుతున్నాడు. మీరు ఆదికాండం 24:10 చూసినప్పుడు అతడు తన యజమానుని ఒంటెల్లో తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను ఆయన తీసుకొని పోతున్నాడు. అతడు 11 ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా, అంటే అతను మోకరించి ప్రార్థన చేయడం మాత్రం కాదు, అతను ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. నాకు చాలా వింతగా అనిపించింది. మనం మోకరించడమే చాలా ప్రయాసం అంటే, ఇక తీసుకొని వెళ్తున్న ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. అంత ప్రార్థనాపరుడు ఎలియాజర్. తర్వాత అతను వెళ్ళిన కార్యము సఫలమైంది. తర్వాత తిరుగు ప్రయాణం కూడా ఇతను, ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది, ఆయన ఉదయమే మంచి సిద్ధపాటుతో వెళ్తున్నాడు, ప్రార్థనతో వెళ్తున్నాడు. కార్యం విజయవంతమైంది. తిరిగి 54 చూడండి, అతను అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతా ఉండి ఉదయమున వారు లేచినప్పుడు, అంటే తిరిగి ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాడు. ఎప్పుడు లేచినాడు? ఉదయమే లేచినాడు. చూడండి, ఉదయం లేస్తేనే పనులు అవుతాయి, ఉదయం లేస్తేనే నీ ప్రార్థనలు దేవుని వినపడుతున్నాయి, నువ్వు చేసే కార్యం అంతటి మీద దేవుని ఆశీర్వాదం ఉంది. మరి ఇక్కడ కార్యం సఫలం అయిపోయింది, అంటే ఇస్సాకుకు తగిన భార్యను దేవుడు సిద్ధపరిచేసినాడు. రిబ్కాన్ చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొద్దిగా సమయం తీసుకొని ఉదయం లేచి, ప్రభు నా భవిష్యత్తు ఎలాగో మరి నాకు తగిన మరి జతను మీరు ఏర్పాటు చేయండి, నాకు ఒక కుటుంబం కలిగజేయండి అని ప్రార్థన చేయాలి. ఉదయమే దేవుని వెతికినప్పుడు తప్పకుండా ఈ కార్యం దేవుడు సఫలము చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి ఒక ప్రార్థన, ఆదికాండము 25:21 ఇక్కడ ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు, తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతను ఆమె విషయమై యెహోవాను వేడుకొని. సాధారణంగా భార్యలే ప్రార్థన చేసినట్టు మనకు తెలుసు కదా, చాలా ప్రార్థన అనగానే స్త్రీలే పరిగెత్తుకొని వస్తారు. కానీ ఇక్కడ ఒక పురుషుడు ప్రార్థిస్తున్నాడు, ఒక పురుషుడు. అతని పేరేంటి? ఇస్సాకు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు. చాలా సంతోషమైంది. దేవునికి స్తోత్రం. చాలా తక్కువ పురుషులు భార్యల కొరకు ప్రార్థన చేయడం. ఎప్పుడు భార్యలే ముత్తుకుంటారు, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు, నా భర్తకు మానవ మనసు దయచేయి. కానీ ఇక్కడ ఇస్సాకు
తన భార్య అయిన రిబ్కా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే సంతానం లేదు ఆమెకు, ఆమె గొడ్రాలు కాబట్టి దేవుని వేడుకుంటున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, పురుషుల ప్రార్థన దేవుడు వింటున్నాడు, స్త్రీల ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒక తన భార్య కొరకు భర్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు. తన భార్య గుడ్రాలు, మరి గుడ్రాలు గర్భాన్ని దేవుడు తెరిచినాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకుంటున్నాం. పక్షినాజు యవనం వల్లే నీ యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన, ఇక్కడ ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28:14. Deuteronomy 28:14. అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వల్లనే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. ఇది వాగ్దానం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పై వాడుగా ఉండవు గాని క్రింది వాడుగా ఉండవు. చప్పట్లు ఒకసారి గట్టి కొట్టండి. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకున్నాం. పైగా ఉంటారు మీరు, క్రిందిగా ఉండరు, తలగా ఉంటారు, తోకగా ఉండరు. హల్లెలూయా. దేవుని నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. తప్పకుండా మన దేశం మరి పైగా ఉండాలని ప్రార్థించాలి. దేశంలో మహారక్షణ కలగజేయాలి దేవుని ప్రార్థించాలి. మన దేశంలో ఉన్న పాపం తొలగిపోవాలని, అక్రమం తొలగిపోవాలని, లంచగొండితనం తొలగిపోవాలని, దుర్మార్గం తొలగిపోవాలని, మా దేశంలో రక్షణ కార్యం జరగాలని తప్పకుండా ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం. అన్నిట్లో పైగా దేవుడు మన దేశాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఏంటండి? మీరు పైకి వారుగా ఉంటారు, క్రింది వారుగా ఉంటారు, మీరు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు. హల్లెలూయా. నామము 32:7. Psalms 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఇక్కడ ఒక నామము, నా దాగు చోటు. హల్లెలూయా. దేవుడు మన దాగు చోటు. అయితే ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును అని 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచు. హల్లెలూయా. అయితే మరి ఆయన దాచే దేవుడు, నిన్ను దాచుకుంటాడనమాట. నీకు అపాయము సంభవించినప్పుడు తన రెక్కలతో నిన్ను కప్పి నిన్ను భద్రపరచుకుంటాడు. దేవుని స్తోత్రం. చిన్న బిడ్డలు మనం కూడా, నేను కూడా ఒక తల్లిని, నా పిల్లలు పెంచే అనుభవం ఉన్నది, మరి మీకు కూడా తెలుసు. చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఏదైనా భయం రాగానే పరిగెత్తుకోవచ్చి తల్లి కొంగు కిందకి చేరుకుంటారు కదా, తండ్రిని గట్టిగా పట్టుకుంటారు. అలాగే మనకు భయము సంభవించు వేళలో మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. ఆయన మన దాగు చోటు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలముల ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచుతున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ నామములు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవా నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే, మరి శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదేశం 1 Thessalonians 5:17. First Thessalonians 5:19-19. ఆత్మను ఆర్పకుడి. చిన్న ముక్కలాగానే ఉంది కానీ చాలా గొప్ప భావంతో కూడింది ఈ ఆదేశం. చెప్పడానికి కూడా సులభంగా ఉంది. ఏంటంటే చెప్పండి, క్వెంచ్ నాట్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మను నీవు ఆర్పకూడదు. చాలాసార్లు వాక్యం చదవమని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు ఇంకేదో పనులు చేస్తావు, బైబిల్ మోసేస్తావు, నీ సొంత పనులకు వెళ్ళిపోతావు. ఆత్మను ఆర్పిస్తున్నావు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నిన్ను ప్రార్థనకు ప్రేరేపిస్తాడు. నువ్వు ఇంకేమేమో పనులు పెట్టుకుంటావు, నీవు ప్రార్థన చేయకుండా ఆత్మను ఏం చేస్తున్నావు, ఆర్పేస్తున్నావు. సహవాసంకు రావడానికి ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఇంకే వేరే పనులకు వెళ్ళిపోతున్నావు. ఆత్మను ఏం చేస్తున్నావు, ఆర్పేస్తున్నావు. క్వెంచ్ నాట్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. ఈ 5 కార్యాలు చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదయకాల ఆశీర్వాదము మనం చూస్తున్నాము. ప్రార్థన, ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు గర్భాన్ని దేవుడు తెరిచినట్టు చూస్తున్నాము. వాగ్దానము, వాగ్దానం బాగా గుర్తుంటుంది మీకు.
పైగా ఉంటావు కానీ క్రిందగా ఉండవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నామము నా దాగు చోటు నీవే, ఆదేశము ఆత్మను ఆత్మకొండ. హల్లెలూయా, గట్టి చెప్దామా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కృపగల దేవ, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని నీ ముందే చెప్పినావు. ప్రభా నీకు స్తోత్రం. నీ పరిశుద్ధమైన వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీకు స్తోత్రం. మాకు దారి చూపుతుంది కనుక నీకు స్తోత్రం. మా పాదమునకు అది దీపమై మా త్రోవులకు వెలుగై ఉన్నది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో ఇవ్వడం ద్వారా ఎన్నెన్నో ఆశీర్వాదాలు, పాత నిబంధనలు, కృత నిబంధనలు మేము చూస్తున్నాము. ప్రభువా, వేకోనే నిన్ను వెతకడానికి మా జ్ఞానం దయచేయండి. ఉదయమే నీ సన్నిధి కాచుకొని ప్రభువా మేము సిద్ధపాటుతో ఉండడానికి సహాయం దయచేయండి. ఉదయ కాలం మా కంఠస్వరం నీకు వినబడాలి. ప్రభువా, మేము ఏ కార్యం చేసినా తప్పకుండా సఫలపరుస్తావు కనుక నీకు స్తోత్రం. చేయి ప్రయత్నాలన్నింటినీ నేను సఫలపరుస్తానని సెలవిచ్చిన దేవా. ఎలియాజరు ఉదయ కాలంలో సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన వెళ్ళిన కార్యము తండ్రి సఫలపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. తాను ప్రార్థన చేయడం మాత్రం కాదు, తన ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. నీ సహాయం వల్లనే ప్రభువ మా కొమ్ము పైకెత్తబడుతుంది. నీ దయ వల్ల మేము ఘనపరచబడుతున్నాము కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే ఉదయ కాలంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇస్సాకు ప్రభువ మరి తన భార్య కొరకు ప్రార్థించినప్పుడు తన గుడ్రాలైన భార్య గర్భము తెరిచి ఆమెను ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రం. అలాగే తండ్రి మా దాగు చోటు నీవే అనే నామంతో నేను స్తుతిస్తున్నావు. ఆపత్కాలంలో నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుతున్నావు. విమోచన గానములతో మమ్మల్ని ఆవరిస్తున్నావు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే తండ్రి వాగ్దానం ఇచ్చినావు, నువ్వు పై వారుగా ఉంటారు, మీరు క్రింది వారుగా ఉండరు, నువ్వు తలగా చేస్తానని నేను తోకగా చేయనని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. కృపగల దేవ, ఈ వాగ్దానము దేవుని ప్రజలకు నీవు అనుగ్రహించినావు. ప్రభా, నీ ఆజ్ఞలు అనుసరించి నీ కట్టడలు మేము ప్రభా మరి తండ్రి గైకున్నప్పుడు తప్పకుండా మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తావు కనుక నీకు స్తోత్రం. అలాగే ప్రభు ఆత్మను ఆర్పకుడి అనే ఆదేశం కొరకు నేను స్తోతిస్తున్నాను. ప్రభా, మాలో ఉన్న పరిశుద్ధాత్మను మేము ఎప్పుడు కూడా ఆర్పకుండా ప్రభా ఆత్మ నియంత్రణలో మేము ముందుకు సాగడానికి కృప దయచిన ఆత్మ నియమం ద్వారా మమ్మల్ని ప్రభా అడుగడుగు మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వచ్చిన వారిని అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. అలాగే మరి ప్రతిదినం ఒక ప్రార్థన పరిశుద్ధ గ్రంథం నుండి, ప్రతిదినం ఒక దేవుని నామం, ప్రతిదినం ఒక ఆదేశం వాక్యం నుండి, ప్రతిదినం ఒక వాగ్దానం. ఈ ఐదు కార్యాలు ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయకాల ఆశీర్వాదం ఆదికాండం 28:18 యాకోబు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఎప్పుడు లేచినాడండి యాకోబు? తెల్లవారినప్పుడు లేచినాడు. 28 మీరు చూస్తే మరి అతను 10 యాకోబు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళచ్చు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనాను. ఆయన పండుకున్న వేళలో చక్కని దర్శనాన్ని చూస్తుంటాడు. అక్కడ ఒక కలగంటాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉన్నది, దాని కొన ఆకాశం అని అంటుకుంటుంది, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దాని తర్వాత గొప్ప వాగ్దానం పొందుకుంటున్నాడు. మరి వాగ్దానము 14:15 వరకు వాగ్దానం ఉంది. అద్భుతమైన వాగ్దానము యాకోబు పొందుకుంటున్నాడు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువులో అగును, నీవు పడమటికి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఇదైతే నేను నా కొరకు తీసుకున్నా ఈ వాగ్దానం. వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉంటాయి. నువ్వు ఆ మాట నీదని తీసుకుంటే నీదైపోతుంది. నేనైతే ఈ మాట యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ కొరకు, ఈ సేవా పరిచర్య కొరకు తీసుకున్నాను. మరి యాకోబుకు ఇలాంటి చక్కని వాగ్దానము దేవుడు ఇచ్చినాడు. దాని తర్వాత యాకోబు నిద్రలేస్తున్నాడు. ఆ ఈ స్థలము ఎంత మహత్మ్యం గలది, ఇది దేవుని మందిరం నిలవాల్సిన స్థలం అని కనుకుంటున్నాడు. అప్పుడు తెల్లవారినప్పుడు లేస్తున్నాడు. ఆ నిద్ర నుండి మేల్కొని యాకోబు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభం మీద నిలిపి దాని కొన మీద నూనె పోసింది. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అంటే ఉదయం లేచినాడు. దైవ కార్యాలన్నీ కూడా ఉదయాన్నే
मरी देवुडु तन भक्तुलकु गानि तानु एर्पर्चुकुन्न वारिकि बयल्परुस्ताडु. अर्ली मार्निंग हैज ग्रेट ब्लेसिंग, ग्रेट ऐडियास् कम इन द मार्निंग. हल्लेलूया. इक चाला चक्कनि तलंपुलु आलोचनलु कावालंटे उदयमे लेवालि. अर्ली मार्निंग यू विल गेट 3 billion dollar ideas anta. Ante udayam lesthe ante anta aishwaryam anta mari mari sarva sampadalu imidi undi uday kalamlo ani nu telusukuntunnav ante bhaktulu udayam lechinaru. Devudu mari vaari selavichina vaagdhanalu pondukovalani vaaru udayam lechinattu chustunnam. Mari daiva shakti pondukovalante udayam levvali kanaka UPF lo prati okaru eppudu levvali ఉదయం లేవడానికి చాలా శక్తి కావాలి. దినమంతా పనిచేసి అలసిపోయి ఉదయం లేవండి అంటే ఎట్లా అవుతుంది సిస్టర్ అంటారు. కరెక్ట్. కానీ దేవుడు ఇస్తాడు శక్తినిచ్చే దేవుడు. సొమ్మశీలన వారికి బలమిచ్చే దేవుడు. శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేసే దేవుడు. నువ్వు ప్రార్థన చేసి పొందుకోవాలి ఆ శక్తిని. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని అద్భుతంగా దీవిస్తాడు. ఒక ప్రార్థన 139వ కీర్తన 23-24 సామ్స్ 139:23-24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపి. 139వ కీర్తన ఇసే చాలా చక్కని కీర్తన. దావీదు రాసిన కీర్తన, రచించిన కీర్తన. ఈ కీర్తనలో మరి అనేకమైన కార్యాలు రాసినాడు. దాని తర్వాత చివరిగా అంటున్నాడు, నన్ను పరిశోధించు ప్రభువా, నా హృదయాన్ని నువ్వు తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలను తెలుసుకో. మరి నన్ను పరీక్షించిన తర్వాత నీకు ఇష్టమైన మార్గం, నీకు ఆయాసకరమైన మరి కార్యాలు నేను ఏవైనా చేస్తున్నానో నాకు తెలుపు, నిత్య మార్గమున నన్ను నడిపించు. సరే, అందరు తప్పులు కప్పు పెట్టడానికే చూస్తారు, కానీ విప్పి చెప్పుకోరు ఎవరు తప్పులు. పైకి చాలా బాగా కనబడతారు, కానీ చేసే తప్పులు దేవుడు ఎరుగు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా అందరికీ నేను బాగా కనబడుతున్నాను, కానీ నా హృదయ పరిస్థితి నీకు తెలుసు. నీ హృదయము అంతరింద్రియములు పరిశీలించే దేవు కాబట్టి నన్ను పరిశోధించు. స్కాన్ మై హార్ట్ లార్డ్. నన్ను పరీక్షించు. నేను ఒకవేళ నీకు అవిధేయత మరి చూపెడితే తప్పకుండా నన్ను నిత్య మార్గంలో నడిపించు. ఆయాసకర మార్గమైన ఏది ఉన్నదండి, దయతో ఆ మార్గం నుండి నన్ను తొలగించు. హల్లెలూయా. ఇది ప్రార్థన. ఈరోజు వాగ్దానం ఎజకియేల్ గ్రంథం 11:19. ఎజకియేల్ 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింది. హల్లెలూయా. మనం కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం. కొందరు కఠినులైన వ్యక్తుల కొరకు మనం ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాం. బంధువుల్లో కొందరు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొందరు స్త్రీలు భర్త మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నారు. కొందరు మరి దారి తప్పి పిల్లల కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానమును తీసుకోవాలి. దేవా నీవు మరి నా బిడ్డలకు నీ కట్టడలను నీ విధులను మరి నేనెవరి కొరకు అయితే ప్రార్థిస్తున్నానో వారికి నీ మార్గములను బయలుపరచు, వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనస్సు కలగజేసి వారి అందు ఏమిస్తాడంట, నూతన న్యూ స్పిరిట్. హల్లెలూయా. సౌలు మరి హింసకుడు, దూషకుడు, హానికరుడు, సంఘమును పాడు చేసిన వ్యక్తిని ప్రభు దర్శనం ద్వారా మార్చివేసినాడు. భక్త కోటికి అపోస్తలుడైపోయినాడు. పాపి అయిన సౌలు, ప్రధాన పాపిని, నేను పాపుల్లో ప్రధాన పాపిని అనే సౌలు పరిశుద్ధుడైన పౌలుగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఏ సిన్నర్ బికమింగ్ ఏ సెయింట్. హల్లెలూయా. కనుక మనం ప్రార్థనలో విశ్వాసాన్ని కోల్పోకొద్దు. ఈ 40 రోజులు ఎవరికొరకైతే ప్రార్థిస్తున్నావో వారు పాప మార్గంలో ఉన్న అట్టి పాపులను దేవుడు పరిశుద్ధులుగా మార్చే శక్తి కలవాడు. దేవునికి స్తోత్రం. వారికి నూతన ఆత్మనిస్తాడు. వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడు. ఏక హృదయము కలగజేస్తాడంట. వన్నెస్ ఆఫ్ స్పిరిట్. దేవునికి స్తోత్రం. ఏక మనసు కలగజేయవాడు ఆయన. మీ కుటుంబంలో కలహం ఉందా? ఉద్యోగ స్థలంలో మనస్పర్ధనలు ఉన్నాయా? ఏక మనసు కలగజేయదేవా. మాకు సహాయం దయచే, ఐక్యత దయచే, సమాధానం దయచే, నూతనాత్మ దయచే, రాతి గుండెను తీసివే మాంసపు గుండెను దయచే. హల్లెలూయా. నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించే రీతిగా వారికి మరి ఆ మనసు, సమ్మతి గల మనసు దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నామం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం.
సెకండ్ క్రానికల్స్ 20th చాప్టర్ 12వ వచనం మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు ఏమీ చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాం హల్లెలూయా ఇది ఎవరు చేసిన ప్రార్థన యెహోషపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు శత్రు సైన్యం మీద పడినప్పుడు ఐదు ఆరు రాజులు మరి వారి సైన్యంతో వచ్చినప్పుడు చిన్న రాజు మరి చిన్న రాజు గొప్ప రాజులతో యుద్ధం చేసేటప్పుడు తన శక్తి మీద ఆధారపడలేదు కానీ దేవుని మీద ఆధారపడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాస దినం చాటిస్తున్నాడు ఆ ప్రార్థనలో ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన అంటున్నాడు మాకు ఏమి చేయటకు మాకు తోచడము లేదు నీవే మాకు దిప్పు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు ఎన్నిసార్లు ఇలాంటి ప్రార్థన మనం చేస్తాం కదా దేవా ఎటు తోచడం లేదు తండ్రి నాకేం తోచడం లేదు ప్రభువా మరి మాకు ఈ సమస్య పరిష్కరించడానికి మాకు శక్తి చాలదు నీవే మాకు దిక్కు హల్లెలూయా ఈ వెయ్యి నామాలు బోధించినాను దాంట్లో ఈ దిక్కు అనే నామం బోధించినాను ప్రసంగం కూడా చేసినాను పలకండి ఒకసారి ఆ మాట దిక్కు దిక్కు ఏ నామం మీరు ధ్యానిస్తున్నాం దిక్కు దిక్కు అంటే దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా దిక్కు చాలామందికి దిక్కు లేరండి ఈ లోకంలో అటు ఆనుకుందామంటే భర్త లేడు కొందరు భర్తలు ఈ లోకంలో దాటిపోయినారు ఉన్నా కొందరికి లాభం లేదు వారి వల్ల శ్రమలే కానీ సుఖం లేదు కొందరికి పిల్లల ద్వారా నెమ్మది లేదు కొందరికి మరి భార్యల ద్వారా నెమ్మది లేదు వారికి సమస్యలు ఎన్నో ఉన్నాయి పరిష్కరించడానికి శక్తి చాలడం లేదు వారికి ఎటు తోచడం లేదు అప్పుడు యెహోషపాత రాజు ప్రార్థించినట్టు దేవా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు మాకు ఎటో తోచడం లేదు మాకు దారి కనబడడం లేదు కాబట్టి నీవే మాకు దిక్కు హల్లెలూయా చెప్పండి ఒకసారి హల్లెలూయా ఆదేశం 307 ఆదేశం బుక్లో 307 మొదటి తెసలోని 5వ అధ్యాయము 14వ వచనం ఫస్ట్ తెసలోనియన్స్ 5:14 చిన్న ముక్కనే నేను చెప్తాను చాలా ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ మరి ఒకటి మాత్రం ఈరోజు ధ్యానిద్దాం 14 అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి పలకండి ఈ మాట ఇంకా చాలా ఆదేశాలు కింద ధైర్యం చెడిన వారి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతం గల వారి ఉండుడి ఇవన్నీ ఉన్నాయి మనం ఈరోజు ఒక్క ఆదేశం అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పు విశ్వాసులు తోటి విశ్వాసులను సరి చేసుకోవాలన్నమాట అంటే ఎవరైనా పెడదారిలో ఉన్నప్పుడు మాకేం పోయిందిలే అని మౌనంగా ఉండడం దేవుని చిత్తము కాదు వెంటనే నీవు ప్రభు ప్రేమతో ప్రేమపూర్వకంగా అధికారంగా కాదు ప్రేమపూర్వకంగా అయ్యా ఇది నీకు తగదు అమ్మా ఈ మార్గము బాగోలేదు సరి చేసుకుందాం దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం అలాంటి స్వభావం ఉండాలి ఎందుకంటే ఆలోచన చెప్పువారు అనేకులు ఉండడం రక్షణకరం అని వాక్యంలో ఉంది నీకు బుద్ధి చెప్పే వాళ్ళు కావాలి నొప్పులంటే ఎవరన్నా నీతిమంతులు తిట్టాలి మనల్ని నీతిమంతులు మనల్ని కొట్టినా పర్వాలేదు ఎందుకంటే మనల్ని నిత్య నరకానికి వెళ్లకుండా మన ఏం చేస్తున్నాడు చక్కని మార్గంలో నడిపిస్తున్నారు దేవుని స్తోత్రం కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించాల్సి వస్తుంది మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మీ మార్గాలు సరిచేయాల్సి వస్తుంది తప్పకుండా మీరు మంచి మనసుతో తీసుకుంటున్నారు దేవునికి స్తోత్రం అలాగే తోటి విశ్వాసులు కూడా దారి తప్పుతున్నప్పుడు ప్రేమతో వారిని మంచి మార్గంలో తెచ్చే బాధ్యత తప్పకుండా ఒక్కొక్క విశ్వాసికి ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం అక్రమముగా నడుచుకుని వారికి మనం ఏం చేయాలి బుద్ధి చెప్పాలి కలహించడానికి కాదు కయ్యాలు మరి సృష్టించడానికి కాదు కానీ ప్రేమతో దైవ భయంతో చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి ఈరోజు ఆశీర్వాదం ఆదికాండము 28:18 తెల్లవారగానే యాకోబు లేచి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని మీద దాని కొన మీద నూనె నూనె అప్పుడే పోదు ఆదికాండం నుండే నూనె వాడుతున్నారంటే నాకు ధ్యానిస్తూ కొలది చాలా ఆశ్చర్యం అనిపించింది నూనె అభిషేకానికి ఐశ్వర్యానికి మరి గుర్తుగా ఉన్నది నూనె పోసినాడు అక్కడ అది మందిర స్థలం అని అంటున్నాడు దేవుని స్తోత్రం ఉదయకాలం లేచినప్పుడు చక్కని ఆలోచనలను దేవుడు మనకిస్తాడు ప్రార్థన 139 సామ్స్ 23:24 చెప్పండి నిత్య మార్గమున నన్ను నడిపించు వాగ్దానము ఎజకేల్ 11:19 కట్టడల్లో విధులను అనుసరించే రీతిగా
మరి వారిని దేవుడు మార్చుతాడు. ఇంకా మరి ఇంకేంటి, రాతి గుండెను తీసివేసి మాంస గుండెను ఇస్తాడు. ఇంకా ఏక మనస్సు కలగజేస్తాడు, నూతన ఆత్మను వారికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. నామము నీవే మాకు దిక్కు. రెండవ దిన వృత్తాంతములు 20:12. ఆదేశం. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పు. మొదటి దశలోనే 5 వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభు. నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కొన్ని మాటలు ప్రభు నీవి మేము ఉదయకాలం ధ్యానించినాము, ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభు మేము నేర్చుకున్న కార్యాలు ఇవి మర్చిపోకుండా మా హృదయంలో ఆ వాక్కులన్నీ కూడా నాటుమని ప్రార్థిస్తున్నాము. మేము నడవలసిన త్రోవను మాకు బయలుపరచండి ప్రభు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని